ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగానే కోరుతున్నా. మీరు కలెక్టర్స్ అనేవాళ్ళు ఓన్లీ ఆఫీస్లో కూర్చోవడం కాదు, ఫీల్డ్ విజిట్స్ ఉండాలి, రిమోట్ ఏరియాలో ఉండాలి, వెళ్ళాలి. అది ఎప్పుడు తర్వాత కూడా భావితరాలు మాట్లాడుకుంటారు, పలానప్పుడు పలాన కలెక్టర్ మా ఊరికి వచ్చారు అనేది, దే విల్ రీకలెక్ట్. అయితే అదే పనిగా మీరు రెండు బ్యాలెన్సింగ్ ఉండాలి. మళ్ళీ నేను ఊర్లే తిరుగుతానంటే కూడా ప్రాబ్లం వస్తుంది, కానీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఒక కలెక్టర్సే కాదు, మినిస్టర్స్, ఇక్కడ ఉండే సీనియర్ సెక్రటరీస్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ఎవరి ప్రతి ఒక్కరికి కూడా ఫీల్డ్ అసెస్మెంట్ మీకు ఉండాలి. క్షేత్రస్థాయిలో మీరు చూసి వచ్చినప్పుడు మీకు వచ్చే ఆలోచనలు, మీ విధానం టోటల్గా మార్పు వస్తుంది. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. పెద్ద పెద్ద సభలు వద్దు, గ్రామంలో పోతే వాళ్ళే వస్తారు, వాళ్ళతో ఇంటరాక్ట్ కండి, పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేయండి. నేను కూడా ఇది అయిన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా. మీరు నేను అప్పుడప్పుడు అంటున్నాను 95 CB అని చూస్తారని, ఇంకా నేను స్పీడ్ పెంచలేదు, ఇంకా రాలా 95 CBN కి. అప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు, మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళని, వీళ్ళు పరిగెత్తేవాళ్ళం, మేము పరిగెత్తేవాళ్ళం, ఆఫీసర్లు అయితే చాలా బట్ ప్రైడ్గా ఫీల్ అయ్యారు. ఈరోజు హైదరాబాద్ కానీ మొత్తం డెవలప్మెంట్స్ కానీ ఆఫీసర్లే చేశారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు, సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు డిఫరెంట్ సర్వీసెస్లో. యు ఆర్ ప్రొఫెషనల్స్. ఆ క్యాలిబర్, అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకున్నాయి. మాకు ప్రజలు గౌరవించారు, మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకొని ఏంటి, మీ ద్వారా పనులు చేయించాలి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము పని చేయించకపోతే మా తప్పు, కానీ మేమే పని చేయాలి అంటే కుదరదు. మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ విషయంలో మీరు అందరూ కూడా క్లారిటీ పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడీకి పోతా, డ్రైన్స్ పోతా, డోంట్ మిస్టేక్ మీ. ఒకప్పుడు డ్రైన్లో ఐఏఎస్ ఆఫీసర్లు దించిన రోజులు కూడా ఉన్నాయి. దిగి చూడమా ఎట్లుందని, మీరు డ్రైన్ ఒకసారి దిగండి, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి చూపించిన రోజులు ఉన్నాయి. చెత్త ఉంటే అవన్నీ చూపించిన రోజులు ఉన్నాయి. అక్కడే మీడియాలో ఎక్స్పోజ్ చేసిన రోజులు ఉన్నాయి. తర్వాత అంత హార్ష్గా నేను పోలేదు, కానీ దట్ వర్ ది డేస్. కానీ అదే మరి, హైదరాబాద్ని బిల్డ్ చేయడం కూడా వీళ్ళే బిల్డ్ చేశారు, ఐటీ కూడా వీళ్ళే చేశారు. అది ఈరోజు మనకు ఒక అవుటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఆలోచనలన్నీ వీళ్ళ ద్వారానే వచ్చాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఫైనల్గా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఫ్యామిలీ, కనీస అవసరాలు ఏమేమి కావాలి, విల్ గైడ్ యూ. కరెంట్, టాయిలెట్, లేకపోతే గ్యాస్, ఈ మినిమం అవసరాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో అన్ని ఇండ్లకు ఇచ్చే బాధ్యత రావాలి. నెంబర్ 2,